అందరికీ నమస్కారం. ఈ లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం రోజా గారు మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయిపోతున్నారటండి. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి మీరే వినండి. నేను ఓడిపోయిన రోజా నీ బతుకు ఎవరికి తెలుదాం? నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, నీ బతుకు బయలుపెట్టకూడదని నీ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98 బిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనసు కావు. అప్పుడు వెంకటే ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతుకు ఇప్పమంటావా? చెప్పలేక కాదు. నాకు ఆడుకున్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. కాంటాక్ట్ చేసుకునే నువ్వు, నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టాసారంగా ఎన్టీ రామారావు కుటుంబ మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూఫిలం తీయలేవు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని రాజ్యాల్లో పడుకున్నావు? ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది, ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా ఇది ఎమోషనల్ స్పీచ్ అనేసి లైవ్ మీడియా మిత్రుల ద్వారా మాట్లాడుతుంది. సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా. 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98 ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా. మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ, మేము కాదా అని రోజా ఎమోషనల్ అవుతున్నారట. అంటే ఈవిడ దాకా వస్తేనే కానీ ఈవిడికి నిప్పు పుట్టలేదనమాట. ఈవిడ దాకా వచ్చిన తర్వాత నిప్పు పుట్టింది ఈవిడికి. మళ్ళీ చెప్తూ చెప్తూ ఆయన మాట్లాడిందే కాకుండా నన్ను ఎస్సీ ఆడవాళ్ళతో తిట్టించాడు అనేసి అని అంటుంది. అంటే ఎస్సీ ఆడవాళ్ళు అంత దిగజారిపోయారమ్మా, ఎస్సీ ఆడవాళ్ళు రాజకీయానికి పనిచేయరా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి, మీరెవరు అడగటానికి అంటున్నా. మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది. ఎస్సీ నాయకులు కానీ ఎస్సీ మహిళలు కానీ ఒక పార్టీ నమ్ముకున్నారంటే ఆ పార్టీ కోసం ఏ విధమైన ప్రాణాలైనా ఇవ్వడానికి వెనకాడరు. నీతి నిజాయితీగా ఉంటారు. పెట్టినా పెట్టకపోయినా ఒక పార్టీ నమ్ముకున్నా ఒక నాయకుడు నమ్ముకున్నా అతని వెనకాల ప్రయాణం సాగించడానికి ముందుంటారు నీతి నిజాయితీగా. ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముడైపోయి ఆ క్యారెక్టర్ చేసే మనుషులు వేరే ఉంటారు, అలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఒక నమ్మామంటే దానికి మేము కృతజ్ఞత చూపించే వ్యక్తులు ఎస్సీ నాయకులు, అది దృష్టిలో పెట్టుకో. ఏమా ఎస్సీలతో ఎస్సీల కోసం మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం మంచిది, అదొకటి. మరలా లోకేష్ బాబు గారిని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావమ్మా? చంద్రబాబు గారిని యదవాని తిట్టావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బ్రాహ్మణి గారిని తిట్టావు, మన భువనేశ్వరమ్మ గారిని తిట్టావు. అంటే నీ దాకా వస్తేనే నీకు నిప్పు పుట్టిందా? మరి వాళ్ళ మనుషులు కదమ్మా, వాళ్ళకే ఒక నీతి నిజాయితీ ఉంది కదా, వాళ్ళకే ఒక పరువు ప్రతిష్ట ఉంది కదా, పరువు గల కుటుంబాలే కదా. అంటే రాజకీయం రాజకీయంలా చూసుకోవాలి తప్ప ఫ్యామిలీలోకి రాకూడదు. నువ్వు మొత్తం కెలికేసుకుంటున్నావు, నీకు కంపు వచ్చేసింది. ఇప్పుడు నీ దాకా ఒత్తులో కంపు వచ్చేసింది. తప్పు రోజా గారు, ఎదుటి మనుషులు అనేటప్పుడు స్థాయిగా గుర్తించుకొని మాట్లాడాలి. అండ్ నీ దాకా వచ్చింది కాబట్టి నీకు నిప్పు పుట్టింది. అదే రివర్స్లో ఒక్క మాట అన్నా మాట్లాడారా? బయట ఉన్న వాళ్ళకన్నా బాధ కలిగి మాట్లాడేవాళ్ళమన్నా కొంచెం స్పీచ్ ఇచ్చి మాట్లాడాం కానీ నిన్ను ఎప్పుడన్నా ఏమని అంటున్నారా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు మేనమావనని ఏం చేశారు? అంటే ఎస్సీలు అంటే అంత నీచకంగా కనపడుతున్నారా మీ కంటికి? కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎటువంటిది అబ్జెక్షన్ పెట్టారా? అది మా నాయకుడు నీతి. పాదయాత్ర చేస్తుంటే భయమేస్తుంది, మీటింగ్స్ పెడితే భయమేస్తుంది మీకు. పోలీసు వాళ్ళు పంపించేస్తున్నారు, హడావుడు చేయించేస్తున్నారు, చెదరగొట్టేస్తున్నారు మనుషుల్ని, మీకెందుకు అంత భయం? మీకు ఎప్పుడన్నా అలాంటి అబ్జెక్షన్ ఒక్కసారైనా కలిగించారా మా నారా చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటివి మాట్లాడుతున్నాం? పవన్ కళ్యాణ్ గారిని అని స్థాయి అనేది
తప్పు, నువ్వు మా చేసేదంతా చాలా దురాలోచనతో చేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా మంచిది. ప్రతి నాయకులు గౌరవించు, నువ్వు గౌరవిస్తేనే మిగతా వాళ్ళు గౌరవిస్తారు. గౌరవం లేకుండా మాట్లాడుకో. నీ దాకా వచ్చింది కాబట్టి నీకు నిప్పు పుట్టింది. నీతి, నిజాయితీ, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. చంద్రబాబు గారు మచ్చలేని చంద్రుడు లా కడిగిన ముచ్చింగా బయటకు వస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది. ప్రజలు కూడా ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్తారు. 70 సంవత్సరాల వ్యక్తినే సెంటర్ జైల్లో పెట్టావు అంటే 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తితో మీ యువ నాయకుడు ఢీ కొట్లాపోతున్నాడు. అది నా నాయకుడు సత్తా. పర్లేదు, సరే అయిన బయటెట్టారు, వస్తారు, త్వరలోనే వస్తారు. ప్రజలందరూ ఓటుతో బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసే ప్రయాణం చేస్తారు. కాసుకోండి అంతే.